గలవారు ధన్యులు, వాళ్ళు దేవునిని చూస్తారు. అందరితో సమాధానము, పరిశుద్ధత కలిగి ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవళ్ళు దేవునిని చూడలేరు. ఒక చిన్న సందేశం, సుదీర్ఘ సందేశం అయితే కాదు, కానీ ఒక చిన్న సందేశాన్ని అందిస్తాను. మంగళవారం కడపలో మహాసభ ఉంది, బుధవారం నిడదవోల్లో సభ, లక్షవారం ఉదయం గన్నవరం విజయవాడ దగ్గరలో కేసరపల్లిలో పగలు, లక్షవారం పగలు, లక్షవారం రాత్రి చీరాల. ఇది కొంచెం తగ్గిడము, కొంచెం వెనక్కి పెట్టను. లక్షవారం రాత్రి చీరాల పట్టణంలో మన హొస్సన్న మందిరం క్రొత్తగా నిర్మించబడింది, పునర్నిర్మించబడింది. అది సాయంకాలం ప్రారంభోత్సవం. శుక్రవారం ఉదయం రామచంద్రపురంలో ఒక వివాహం, శుక్రవారం రాత్రి ధవళేశ్వరం జడ్పి బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్స్ ధవళేశ్వరం స్వార్థ సంగీత దీవెన పండుగలు. పరవశించండి యేసులో. శుక్రవారం రాత్రి ఆ ధవళేశ్వరం మహాసభలో నేను ఉంటాను. శనివారం ఉదయం కొంతమూరులో శుక్రవారం కృప, సహోదరి కృప వివాహం. శనివారం ఉదయం కొంతమూరులో ఫంక్షన్ హాల్ ఉంది, అక్కడ రిసెప్షన్ జరుగుతుంది. ఆ రిసెప్షన్కి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. వచ్చే ఆదివారం పరిశుద్ధాత్మ ఉజ్జీవ సభలట హుకుంపేట రూపాంతరం లూథరన్ దేవాలయం ఆవరణంలో అక్కడ జరుగుతాయి. వచ్చే ఆదివారం మాట్లాడుకుందాం. బుధవారం ఉదయం ధవళేశ్వరంలో స్త్రీల కూడిక, లక్షవారం ఉదయం లాలా చెరువులో, ఉదయం 9 గంటలకి స్త్రీల కూడిక, 1 గంటకంతా ముగించి సిస్టర్స్ కూడా చీరాల బయలుదేరుతారు. స్త్రీల సమాజం వారు సమయాన్ని గుర్తుపెట్టుకోండి, సకాలంలో పాలు పొందండి. రాబోతున్న వారంలో లాలా చెరువులో మందిరం ప్రక్కన అక్కడ తీసుకున్న స్థలం, ఆ రిజిస్ట్రేషన్ మేబీ ఈ వారం లేకపోతే నెక్స్ట్ 5 వారానికి మారచ్చు. దానికి సంబంధించిన ఆర్థిక వనరులన్నీ ఈ వారంలో ప్రభు దయచేయాలి. గడిచిన వారంలో నేను పాల్వంచ, తెలంగాణలో పాల్వంచ అనే చోట ఉదయం 1-3 గంటలు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు తగిన సమయంలో అనే ఆలాపన, తగిన సమయంలో దేవుడు చేస్తారు, తగిన సమయంలో ఆ ఆలాపనను ఆధారం చేసుకొని నేను ఒక వర్తమానం కూడా రాసి పెట్టాను. ఆ రోజున 3 పాయింట్లు రాశాను. దేవుని చిత్తం అయితే వచ్చే వారం చెప్తాను. మన విశ్వాసం ఏంటంటే తగిన సమయంలో ప్రభు గుప్పిలి విప్పి అవసరాన్ని తీరుస్తారు. దేవునికి మహిమ కలుగునగాక. దానికి సంబంధించిన ఆర్థిక వనరులన్నీ ప్రభువే అనుగ్రహించాలి. అలాగున ప్రభు జరిగించును గాక. ద్వితీయోపదేశకాండం 28, పన్నెండో వాక్యంలో యెహోవా నీ దేశం మీద వర్షము తగిన కాలమందు కురిపించుటకు నీవు చేయు కార్యములన్నింటినీ ఆశీర్వదించుటకును
ఆకాశమును తన మంచి ధననిధి తెరచును. ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. లేక ఆకాశములో దేవుడు తన మంచి ధననిధిని పెట్టున్నారట, దాన్ని మన కోసం తెరుస్తారట. ఆకాశములో మంచి ధననిధిని దాచున్నారట దేవుడు, దాన్ని మన కోసం ఆకాశాన్ని తెరుస్తారట. దేవునికి మహిమ కలుగునుగాక. దీనికి నేను పెట్టుకున్న టైటిల్ ఆకాశం తెరవబడుట. అందరి కోసం కాదు, అందరి కోసం ఆకాశం తెరవబడదు. ఆత్మీయుల్లో ఉన్న కొన్ని మంచి లక్షణాలు, అనుభవాలు, సుగుణాలను బట్టి దేవుడు తెరుస్తారట. ప్రారంభంలోనే ఉంటుంది ఆ మాట, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకుని ఎడల. రెండో వాక్యం, నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వస్తాయి. ఎన్ని దీవెనలు ఉన్నాయి అక్కడ? చాలాసార్లు చెప్పున్నాను నేను, 20 దీవెనలు, 114 శాపాలు. ఈ అధ్యాయంలో 20 దీవెనలు ఉన్నాయి, 114 శాపాలు ఉన్నాయి. నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని ఆ ప్రకారముగా అనుసరించి నడుచుకుంటే ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. ఆ దీవెనలో ఒకటి ఆకాశం అనే మంచి ధననిధిని మన కొరకు తెరుస్తారట దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం కూడా మనకు సంబంధించిన విలువైన వస్తువులైన డబ్బైనా మరొకటి మనకు కూడా కొన్ని ఉంటాయి. లాకర్లు, బీరువా తీసుకుంటే ఆ బీరువాలో భార్య అంటది, ఇదిగో ఇది మాత్రం నా పర్సనల్, ఆ తాళం భర్తకు కూడా చూపెడతా ఆవిడ, అందులో ఏం పెట్టుద్దో మనకు తెలియదు. భర్త అంటారు, ఇదిగో ఈ టేబుల్ రా, నాది, ముట్టుకోకూడదు, నువ్వు కూడా తీయకూడదు, తాళం ఉంటే నువ్వు తీస్తావు కనుక తాళం కూడా నా పర్సనల్. ఇదేం భార్యాభర్తలు నాకు అర్థం కావట్లే. భార్యాభర్తలు అన్న తర్వాత హరామరలు ఉంటాయా? ఇది నాది, నువ్వు ముట్టుకోకూడదు. నేనంటాను, అందులో మంచి ఉంటే భార్య చూస్తే ఏమవుతుంది? అందులో మంచివి లేవు, సంథింగ్ ఏదో ఉన్నాయి. అందుకనే భర్త నంబర్ లాగా పెట్టుకున్నాడు సెల్ ఫోన్కి. ఇద్దరు నవ్వుతున్నారంటే సంథింగ్ ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది వ్యవహారం. గుడారాల పండుగలు అనుకుంటాను, పాస్టర్ అబ్రహం చెప్పారు అనుకుంటాను. భర్తట ఆడికి ఒక అక్రమ సంబంధం ఉందంట. గమ్మున ఎప్పుడన్నా ఇంట్లో ఉన్నప్పుడు ఆవిడ ఫోన్ చేసేస్తే ఈవిడ ఎక్కడ చూసేస్తుందో, దెబ్బలాట గొడవ అయిపోద్ది అనే ఉద్దేశంతో దాన్ని ఏది పెట్టుకున్నాడు, బ్యాటరీ వీక్ ఏదో, బ్యాటరీలో
ఆ మనిషి ఫోన్ చేసినప్పుడు భార్య గమని భార్య చూసింది అనుకోండి, ఆ పేరు స్క్రీన్ మీద ఏమొస్తుంది, బ్యాటరీ లోన్. ఏమండి ఇదేదో బ్యాటరీ లోన్ వస్తుంది, లోన్ వెళ్ళి నేను అడట వెళ్తాడంట. భార్య అడిగిందంటే బ్యాటరీ లోన్ అరగంట వ్యవహారం చేసి ఏంటంటే లోనే ఉంటుంది అన్నాడంట. మొత్తం మీద 8 కేల బండారం బయట పడింది, వంగబీటి గుద్దిందంట. దేవుడు చూడండి, అంటే మీరు ఇక్కడ నోట్ చేయండి, నేను నాకు సమయం ఉన్నప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉంటాను. ఆకాశము అనే తన మంచి ధననిధిని మన కోసం తెరుస్తారట. అంటే దేవుని సన్నిధిలో పాజిటివ్ వేవ్స్ ఉన్నాయి, నెగిటివ్ వేవ్స్ కూడా ఉన్నాయి. సౌలు యొద్దనున్న దేవుని ఆత్మ వెళ్ళిపోయిందట. దేవుని యొద్ద నుంచి దురాత్మ ఒకటి వచ్చి సౌలుని వెరపించడం ప్రారంభించిందట. దేవుని దగ్గర అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కాకపోతే మన కోసం ఆయన మాట మనం శ్రద్ధగా ఆలకించి అనుసరించి నడిస్తే ఆకాశము అనే మంచి ధననిధిని మన కోసం తెరుస్తారట. నీతిగా నిజాయితీగా సంపాదించుకున్న వాళ్ళైతే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనో, వైశ్య బ్యాంకులోనో, గ్రామీణ బ్యాంకులోనో, చైతన్యలోనో, సుబ్బలక్ష్మిలోనో ఎక్కడో ఏ బ్యాంకు లేస్తాడు. అదే తప్పుడుగా సంపాదించిన వాడు నిజ చిన్న స్విట్జర్లాండ్ పోతాడు. ఎందుకంటే తప్పుడు వాళ్ళందరికీ అది కేంద్రం ఆ స్విట్జర్లాండ్. ఈ బ్లాక్ మనీ మొత్తం తీసుకెళ్ళి, దొంగ డబ్బు మొత్తం తీసుకు, మంచి ధననిది కాదు. ఇక్కడ మంచిగా నీతిగా నిజాయితీ సంపాదించుంటే ఇక్కడ ఉండేది. పాప మోడీ గారు ఇన్ని బాధలు పడుతున్నారు. రేపు 8వ తారీఖు ఏం జరగబోతుందో జాగ్రత్త. 2000 కాగితాలు ఉంటే కానుక పెట్టలేసి నా మాట ఏనండి. దేవునికి మహిమ కలుగు. మళ్ళీ బ్యాంకులు చుట్టూ ఎక్కడ తిరుగుతారు మీరు? దగ్గర పడి 4వ తారీఖు 4 రోజులు మీ ఇష్టం. మనకెటో అవసరం కనుక రిజిస్ట్రేషన్కి వాడేద్దాం, ఇబ్బంది లేదు. మంచి ధననిది అయితే ఇబ్బంది ఏముంది? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చినా, ఇంకొకరు వచ్చినా, ఏసీబీ వాళ్ళు వచ్చినా, సారీ దీతిగా ఆదాయానికి మించిన ఆస్తులు ఉండకూడదు. దేవుడు తన ప్రజల కోసం ఆకాశము అనే మంచి ధననిధిని తెరుస్తారట. ఎవరి కోసం తెరుస్తారు ఆయన? క్లుప్తంగా ఒక 2-3 మాటలే, ఎక్కువ కూడా నేను విస్తరించి మాట్లాడను. మార్కు సువార్త 1వ అధ్యాయం ఏడో వాక్యం నుంచి, 7 కాదు కానీ నేను దేవునికి స్తోత్రం 4 నుంచి చదువుతాం. నేను చదువుతాను మార్కు సువార్త 1వ అధ్యాయం 4 నుంచి. బాప్తీసమిచ్చి యోహాను అరణ్యములో ఉండి పాపక్షమాపణ నిమిత్తం మారు మనసు నిమిత్తం బాప్తీసం పొందమని ప్రకటించుచు. చెప్పండి ఎన్ని పాయింట్ల గురించి ప్రకటిస్తున్నారు ఆయన అక్కడ? ఎన్ని పాయింట్లు? 2 పాయింట్లు. 1, పాపక్షమాపణ నిమిత్తం. 2, మారు మనసు నిమిత్తం. 2 పాయింట్లు కోట్ చేస్తూ బాప్తీసం పొందని ప్రకటించుచు వచ్చిన అంతటా యూదయ దేశస్థులందరూ యెరూషలేము వారందరూ బయలుదేరి అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తీసం పొందుచు ఉండిరి. యోహాను ఒంటె రోమముల వస్త్రములను మల చుట్టూ తోలుదట్టి ధరించుకున్నాడు. అడవి తేనె మిడతలు తినేవారు. మరియు అతడు, నాకంటే శక్తిమంతుడొకడు నా వెనక వచ్చుచు ఉన్నాడు, నేను వంగి ఆయన చెప్పుల వారు విప్పుటకు కూడా పాత్రుడను కాను. నేను నీళ్లలో మీకు బాప్తీసమిస్తున్నాను, కానీ ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసమిచ్చునని చెప్పి ప్రకటించెను. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తీసం పొందిన వెంటనే ఆయన నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చుచు ఉండగా ఆకాశము తెరవబడుట పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదకి దిగివచ్చుట చూచెను. మరియు
నీవు నా ప్రియ కుమారుడువు, నీ అందు నేను ఆనందించుచు ఉన్నానన్న ఒక శబ్దం ఆకాశము నుండి వచ్చను. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ప్రభు కోసం ఆకాశం తెరవబడింది, ఆకాశం చేల్చబడుటయు, ఆకాశం చేల్చబడుట. మంచి ధననిధి అంటే డబ్బులు మోట్లు గుత్తులు గుత్తులుగా వేస్తాడేమో, లేకపోతే కిస్మిస్ తాతకు ఒక గోని సంచిచ్చి అందులో వేసి పంపిస్తాడేమో మనందరికీ అనుకున్నారు. వాస్తవంగా మనం ఆశీర్వాదం అన్న వెంటనే వస్తు రూపేణా నగదు రూపేణా ఆలోచిస్తూ ఉంటాం. ఆధ్యాత్మిక ఆశీర్వాదాల గురించి ఏ రోజు కూడా మనం వాటి మీద మనస్సు ఉంచకపోవడం శోచనీయం. యేసు ప్రభు ఎప్పుడైతే బాప్తిజం పొంది బయటికి తిరిగి వస్తూ ఉన్నారో ఆకాశం తెరవబడిందట. నేను ఇక్కడ ఏం రాసుకున్నానంటే, ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వాళ్ళ కోసం దేవుడు ఆకాశం అనే మంచి ధననిధిని తెరిచి ఆధ్యాత్మిక ఆశీర్వాదముల చేత నింపునుగాక. ఆమేన్. ప్రజలందరూ పొందడం వేరు. అక్కడ నేను మరలా చెప్తున్నా, రెండు పాయింట్లు చెప్తున్నాను. ఒకటి పాప క్షమాపణ నిమిత్తం, రెండు మారు మనస్సు నిమిత్తం. ఇక్కడ సాధారణమైన ప్రజలైతే ఏదో ఒక తప్పుడు పని చేసి పాపం చేసి ఏవి చేయకపోయినా జన్మ కర్మ ఈ రెండు పాపాలు ప్రతి మనిషిని వెంటాడుతున్న మిళితమై ఉన్నాయి. కనుక తప్పనిసరిగా జన్మ కర్మ పాపాలు ఒప్పుకొని తీరాలి సాధారణ మనుషులు కనుక. రెండు మారు మనసు నిమిత్తం. ఒకప్పుడు మనస్సు ఎలా ఉండేది, మనస్సు కోరికలతో నింపబడి కోరికలు గుర్రాలై పరిగెత్తా ఉంటే మనస్సును అణుచుకోలేక మనస్సుని స్థిరపరచుకోలేక మనస్సు అనే నడుము కట్టలేక ఏది చూడాలంటే అది చూసేసి, ఏది వినాలంటే అది వినేసి, ఏది మాట్లాడాలంటే అది మాట్లాడేసి, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళిపోయి. కారణం ఏంటంటే మనస్సు కట్టడి లేక. సాధారణమైన మనుషులు గనక మారు మనసు లేనందువల్ల చేసిన పనులు బట్టి మనస్సు నూతన పరచబడాలని, ఒకటి పాపక్షమాపణ నిమిత్తం, మారు మనసు నిమిత్తం ఒప్పుకుంటూ బాప్తిసం పొందుతున్నారు. అప్పటికే యోహాను ప్రవచనం చెప్తా ఉన్నారు, నా వెనక వచ్చేవాడు శక్తిమంతుడు, నా వెనక వస్తున్నవాడు శక్తిమంతుడు, ఆయన ఎదుట వంగి చెప్పుల వారు విప్పడానికి కూడా నేను అర్హుణ్ణి కాదని యేసుక్రీస్తుని ఎంత ఘనంగా మాట్లాడుతున్నారు. ఇంకా చెప్పాలంటే ఫిలిప్పి పత్రికలు ఏమనిందంటే, దేవుని కుమారుడై ఉండి దేవునితో కూడా సమానమైన భాగ్యం, పరలోకము సింహాసనము విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపాన్ని ధరించి విధేయత చూపారట. ఎంతగా? సిలువ మరణను పొందునంతగా విధేయత చూపారట. ఎవరైతే దేవుని వాక్యానికి విధేయత చూపుతారో, ఎవరైతే దేవుని యొక్క స్వరానికి విధేయత చూపుతారో, ఎవరైతే వాక్యానుసారమైన జీవితాన్ని చేయడానికి మనస్సు కలిగి క్రియల ద్వారా అవి బయలుపరుస్తారో వాళ్ళ కోసం దేవుడు ఆకాశం అనే మంచి ధననిధిని తెరచి మంచి ధననిధిని చీల్చి ఒక సాక్ష్యం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాడు. పిల్లారా, మనం దేవుని యందు ఆనందించడం వేరు, ఆయన మన యందు ఆనందించాలట. ఒక చిన్న మాట మీకు చెప్తాను. పది మంది ఇస్రాయేలీలందరినీ కృంగదీసేశారు. ఇవాళ ఉదయం కూడా నేను చెప్పాను, వేగు చూడ్డానికి వెళ్ళినోళ్ళు అక్కడ దానిమ్మ పళ్ళు తిన్నారు, అంజూరు పళ్ళు తిన్నారు, ద్రాక్ష పళ్ళు తిన్నారు, ఒలేవ పండ్లు తిన్నారు. ఇస్రాయేల్ దేశంలో దొరికే ప్రతి పండ్లు తిని వీళ్ళకు చూపెట్టడం కోసం ఒక్కొక్క ద్రాక్ష గెల ఇద్దరు మోసే అంత పెద్ద పెద్ద గెలలు అంజూరు పండ్లు, దానిమ్మ పండ్లు, ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చి వీళ్ళకు చూపెట్టి సంతోషిస్తున్న అంతలో వాళ్ళ ఆనందమంతా
ఒక్క రెప్పపాటులు ఆవిరైపోయేటట్లు మనం వెళ్ళి చేరలేమక్కడ, మనం వెళ్ళి చేరలేమక్కడ, మనం వెళ్ళి చేరలేమక్కడ. కాలేబు యెహోషువ జనులను నిమ్మలపరిచి ఏం మాట్లాడుతున్నారు మీరు, సులభముగా మనం అక్కడికి వెళ్ళి చేరతాం, ఎలా ఎలా కుదురుతుంది, యెహోవా మన యందు ఆనందించిన ఎడల మనం అక్కడికి వెళ్ళగలం. చదవండి సంఖ్యాకాండం 13:30 కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరచి ఎందుకు మీరు సందేహిస్తున్నారు, ఎందుకు మీరు సంశయిస్తున్నారు, నిశ్చయముగా మనం ఆ దేశానికి వెళతాం, సులభముగా దానిని స్వాధీనపరుచుకుందాం, దానిని జయించుటకు మనకున్న శక్తి చాలు. 14:8 ఆనందిన్, యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేరుస్తారు, దాన్ని మనకిస్తారు. దేవుని యందు ఆనందించే వాళ్ళందరూ గట్టిగా ఒకసారి హల్లెలూయా చెప్పండి అని అంటే, సందేహం లేదు, మనం ఇప్పటి వరకు మనం చేసింది అదే. మామూలుగా ఆనందించడం కాదు, ఒట్టి మాటలతో కాదు, గట్టి మాటలతోనే ఆరాధించాం. నిన్ను వీడి జీవింపనాతరమ, నిన్ను ఆరాధిల్పన బలమ, మది మందిరాన కొలువైన నావరమ. నిన్ను వీడి జీవింపనాతరమ. మగాళ్ళు పాడరా, పాడండి. నిన్ను వీడి, మీరు బేస్లో ఉన్నారు, వీళ్ళు షార్ప్లో ఉన్నారు, మీది బాగా షార్పు, కత్తి బాగా పదునుంటుంది చూడండి, అట్లా షార్ప్గా. నిన్ను వీడి జీవింపన తరమ, నిన్ను ఆరాధింపన బలమ, మది మందిరాన కొలువైన నావరమా. దాని అర్థం ఏంటంటే చప్పట్లు కొట్టాం, ఆర్భాటం కరిసాం, కేకలేసాం, ఆత్మలో నింపబడ్డాం, అన్ని భాషలు మాట్లాడాం, ఇవన్నీ సూచన, దేవుని యందు మనం ఆనందించినట్లుగా సూచన. కానీ దేవుడు మన యందు ఆనందించాలి. ఎవరి కోసం ఆయన ఆకాశం తెరుస్తారు? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. యిర్మీయా గ్రంథం 9:24 అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయించాలంటే, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచు ఉన్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టియే అతిశయించవాలి. అట్టివారిలో అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళలో నేను ఆనందించేవాడనని యెహోవా. ఎలాంటి మనస్తత్వం గల వాళ్ళలో ఆయన ఆనందిస్తారు? గర్విష్ఠులు, అహంకారులు, సజ్జన ద్వేషులు, అపవిత్రులు, బింకములాడేవాళ్ళు, పెద్ద చిన్న గురువు దైవం లేకుండా ప్రవర్తించేవాళ్ళు, అలాంటి దుర్లక్షణాలు ఉన్నవాళ్ళలో ఏమాత్రం ఏ కోశాన నేను ఆనందించేవాడిని కానే కాదు. ఇప్పుడు తండ్రి యేసయ్యను చూపి నీ అందు నేను ఆనందిస్తున్నానంటే ఆయన అద్వితీయ కుమారుడే కాదు, కానీ దేవుని కుమారుడై ఉండి పరలోకము సింహాసనం విడిచిపెట్టకూడని భాగ్యమును ఎంచుకోకుండా తండ్రి భూలోకానికి వెళ్ళమనగానే వచ్చేసారు. అందరూ పాపక్షమాప నిమిత్తం, మారుమనసు నిమిత్తం బాప్తిసం పొందుతుంటే ఆ రెండు అనుభవాలు యేసు ప్రభువుకి అక్కర్లేదు,
ఆయన ఏ పాపం చేయలేదు, మారు మనసు లేకుండా ఏ తప్పుడు నడక ఆయన నడవలేదు. కానీ మనకు మాదిరి చూపడం నిమిత్తం యేసు ప్రభు అలాగు చేశారు గనక, తనను తాను తగ్గించుకున్నారు గనక యేసయ్య కోసం ఆకాశం తెరవబడిందట. నా దేవుని ప్రియులారా, మనం కూడా ద్వితీయోపదేశకాండం 28:2 ఉన్నట్లుగా ఆయన వాక్యాన్ని విని విధేయులమై శ్రద్ధగా విని ఆలకించి అనుసరించి మనం నడిస్తే మన కోసం ఆయన తెరుస్తారట. మనలో ఆయన ఆనందిస్తూ విడువక మన ఎడల కృప చూపుతూ నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా మార్చును గాక. రెండో మాట అపోస్తుల కార్యం 7వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 56వ వాక్యం. ఆకాశము తెరవబడుటయు మనుష్యకుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు నేను చూస్తూ ఉన్నాను. 2, ఎవరి హృదయంలో అయితే క్షమాగుణం, క్షమించే గుణం ఉంటుందో వాళ్ళు మన బల ప్రత్యర్థులు, మన శత్రువులు అయి ఉండొచ్చు. కానీ ఎవరైతే వాళ్ళు మనల్ని హింసించినోళ్ళు, మనల్ని బాధించినోళ్ళు, మనల్ని రాళ్ళతో రువుతున్న వాళ్ళు, మన కోసం గొయ్యి తీసిపెట్టి వేటగాని ఉరి ఒకటి వేసి చాటు నుండి చూస్తూ ఉంటారు. అయినా ఎవరైతే క్షమా గుణం కలిగి ఉంటారో వాళ్ళ కోసం దేవుడు ఆకాశాన్ని తెరుస్తారట. దేవునికి మహిమ కలుగునుగాక. స్తెఫను సంగతి మనకు తెలిసిందే. 54వ వాక్యం, వారు ఈ మాటలు విని కోపముతో మండిపడి, 2 ఫుట్నోట్లో తమ హృదయముల యందు నరకబడిన వారు ఈ మాటలు విని. ఏ మాటలు? 51వ వాక్యం, ముష్కరులారా హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబడనొల్లని వారులారా, మీ పితరుల వారి మీరు కూడా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మని. నాకు అర్థం కాని సమస్య అండి. తండ్రి కుమార చెప్పండి. తండ్రి కుమార, మరి కొంతమంది పరిశుద్ధాత్మ అనుభవాలను గురించి ఎందుకు మూర్ఖంగా మాట్లాడుతున్నారు? పరిశుద్ధాత్ముడు గురించి, పరిశుద్ధాత్మ అనుభవాలను గురించి ఎందుకు దుర్మార్గంగా మాట్లాడుతున్నారు? వాళ్ళు అపోస్తుల కార్యాలు చదవట్లేదా? స్టెఫన్ అంటారు, మీ పితరుల వల్ల మీరు ఎందుకు పరిశుద్ధాత్మని తిరస్కరిస్తూ దూషిస్తున్నారు? పరిశుద్ధాత్మని ఎందుకు ఎదిరిస్తున్నారు? అంటే పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి కాదా? పరిశుద్ధాత్ముడిలో అతను ఆయన యొక్క వ్యక్తిత్వం లేదా? అసలు పరిశుద్ధాత్ముడు లేడా? ఏం మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు. పరిశుద్ధాత్ముని స్పర్శ మనకు తగలదా? ఈ యుగ సంబంధమైన దేవత వాళ్ళ మనోనేత్రాల గుడ్డితనం కలుగు చేసింది, వాళ్ళ నోటిని బాగా తెరిచిపెట్టింది. గుడ్డోళ్ళు కనుక నోటికి వచ్చినట్టు వదరబోతు మాటలు, భయంకరమైన మాటలు. యేసయ్య కూడా ఆ రోజు చెప్పారు, మనుష్య కుమారుడుగా నన్ను మీరు దూషించినా శపించినా పాపక్షమాపణ ఉంటుందేమో, కానీ పరిశుద్ధాత్మ అంటే యేసు ప్రభు కాదుగా. పరిశుద్ధాత్ముడు అంటే ఆయన ఒక వ్యక్తి, ఇంకో వ్యక్తి. యేసయ్య అంటారు, నేను తండ్రి దగ్గరకు వెళుతున్నాను, వేరొక్క ఆదరణకర్తని మీ దగ్గరికి. ఇన్ని వాక్యాధారాలుంటే ఎందుకు వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు? ఓకే,
52, మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసించుకున్నారు చెప్పండి? ఆ నీతిమంతుని రాకను గురించి ముందు తెలిపిన వారిని చంపేశారు. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేశారు. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రం మీరు పొందేరే కానీ దానిని మీరు గైకొనలేరు. బాగా సూటిగా వెళుతుంది సబ్జెక్ట్ అక్కడ. ఇక వాళ్ళు హృదయమందు నరకబడి రాళ్లతో కొడితే రక్తపు మడుగులు పడిపోతే స్టెఫన్ బట్టలు ఓడదీసి పౌలు సౌలుగా ఉన్నాడు. అప్పుడు స్టెఫన్ బట్టలు ఓడదీసి బట్టలన్నీ ఒకచోట పోగేసి అక్కడ కాపలా కూర్చున్నాడు పౌలు. వీడు బట్టలు ఎవరు తీసుకోవడానికి వస్తాడు రారాండ్రా మీ అంత దేవస్థానం కూర్చున్నాడు అక్కడ బట్టలు పెట్టుకొని. స్టెఫను ఆత్మలో నింపబడిన వాడి ఆకాశము తెరవబడుట. ఎవరి కోసం తెరవబడుతుంది ఆకాశము? మంచి ధననిధి ఎవరి కోసం పంపబడుతుందంటే క్షమాగుణం. మొదలు చెప్పాను, తమను తాము తగ్గించుకున్న వాళ్ళ కోసం ఆకాశం తెరవబడుతుంది. రెండు, క్షమించే గుణం. సౌలు దావీదుకి ఎంత కీడు చేస్తూ వచ్చారో, దావీదు ద్వారా తన దయ్యం వెళ్ళగొట్టబడి మెంట్లోడై వెచ్చరివిడిగా ప్రవర్తిస్తుంటే దావీదు స్తుతి ఆరాధన చేస్తే ఆ స్తుతి ఆరాధనను బట్టి సౌల్లో ఉన్న దురాత్మ వెళ్ళిపోయినప్పుడు ప్రాణం తెప్పరిల్లి బాగుపడి దావీదు ద్వారా ఒక మనిషిగా మార్చబడి నలుగురిలో నవ్వులు పాలైపోవలసిన సౌలు రాజుగా స్థిరపడ్డాడంటే కేవలం దావీదు యొక్క స్తుతి ఆరాధనను బట్టి. అంతటి మేలు పొందుకున్న సౌలు దావీదు కోసం రాజ్యాన్ని వదిలిపెట్టి కుటుంబాన్ని వదిలిపెట్టి సైన్యాన్ని పోగేసుకుని ఆ ఒక్కడిని చంపడానికి ఎంత కీడు చేశారు. కానీ దావీదు మాత్రం ఎన్నిసార్లు రెడ్ హ్యాండెడ్గా దొరికాడు సౌలు. అందరు అన్నారు, దిస్ ఈజ్ ద డే. పాడేవాళ్ళు పాడ, ఈ దినం ప్రభుచే అని. ఏంట్రా ఈ దిని విధంగా ఏసేనా దొరికాడు? ఏసేయండి, లేపేస్తే అట్లా మేము ఉన్నాం చూ, మేము చూసుకుంటే ఏసేను వేసే ఏంటి ఏసేయి అంటే దావీదు కూడా వాళ్ళు రెచ్చగొడితే పిచ్చుకోక వేసేద్దామని వెళ్ళాడు. మనసు ఒప్పుకోవాలి, తిరిగి వచ్చాడు. ఏనా ఏమైంది? అభిషేకించబడ్డవాడిని ఆ వస్త్రపు చెంగు కోసినందుకు నాకు గుండె గుప్పి బద్దలైపోతుందిరా అన్నా. 16 ప్రారంభంలో అభిషేకం పోగొట్టుకున్నాడన్నా. దేవుని ఆత్మ వెళ్ళిపోయి దేవుని దగ్గర నుంచి దురాత్మ ఒకటి సౌల్లోకి వచ్చిందన్నా. 16 అభిషేకం పోగొట్టుకున్నాడన్నా వాడు? నో, అభిషేకించబడిన వాడిని నేను పొరపాటున ముట్ట. క్షమాభిక్ష అండి దావీదు హృదయంలో. నా దేవుని ప్రియులారా, అలాంటి వాళ్ళ కోసం ఆ సౌలే ఓ రోజున ఏముంటుంది తెలుసా? నాయనా దావీదా, నాయనా ఆ స్వరం నీదేనా నాయనా? అవును తండ్రి, నాదే. ఎందుకు నా తండ్రి మిన్నల్లి లాంటి నన్ను చంపడానికి తిరుగుతుంది? నేను ఏం చేశాను నీకు? సౌలు గద్గద స్వరంతో అంటారు, నాయనా నేను నీకు చాలా అపకారం చేశాను, నువ్వు ఉపకారం చేస్తా వచ్చావు. నిశ్చయముగా దేవుడు నీ సింహాసనాన్ని స్థిరపరచునుగాక. ఆలోచించారా? భయంకరమైన బద్ధశత్రువు సౌలు. ఆవేళ చెప్పిన మాట, నిశ్చయముగా దేవుడు నీ సింహాసనాన్ని స్థిరపరిచి నీ సంతానాన్ని వర్ధిల్లింపు చేస్తాడు. నీవు ఆశీర్వాదము నుండి విజయం నొందుదుగాక. ఎంత క్షమాగుణమో ఈ దావీదులో. అలా మనం బైబిల్లో చూసుకుంటూ వెళితే బోడని మంది క్షమ. ఏషావు భ్రష్టుడు అని మనం అంటున్నాం కానీ 20 తర్వాత యాకోబు భార్యలతో పిల్లలతో దాసదాసీలతో విస్తారమైన సంపదతో తిరిగి వస్తే ఆ రాత్రి విందు చేసి ఏషావు మరుసటి రోజున, తమ్ముడా ఇంతకాలం
లాభాను మా ఇంట్లో ఎంత ఇబ్బంది పడుంటావో నువ్వు, అందుకని గో జరిగిందే జరిగిపోయింది. అమ్మ నాన్న జాగ్రత్త చూసుకో, నువ్వు ఇక్కడుండు, నేను ఎక్కడికైనా ఏదో ఎక్కడికైనా వెళ్ళిపోతాను నేను. ఏషావు భ్రష్టుడు భ్రష్టుడు అనుకోవడం కంటే కూడా తనలో ఉన్న మంచి లక్షణాలు వాటిని సేకరించి ఆ ప్రకారంగా మనం నడుచుకోవాలి. ఎవరైతే క్షమ గుణం కలిగి ఉంటారో వాళ్ళ కోసం ఆకాశం తెరవబడుతుంది. మూడోది మలాఖీ 3:10. మలాఖీ 3:10. నా మందిరంలో ఆహారం ఉండునట్లు దశం భాగం అంతా మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకువచ్చి దీనిని చేసి నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిళ్లను విప్పి దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరి కోసం ఆయన ఆకాశ వాకిళ్ళు విప్పుతారంటే, ఎవరైతే నమ్మకంగా దశం భాగమే కాదు అంతకు మించే దేవుని కొరకు నమ్మకంగా చేస్తారో వాళ్ళ కోసం దేవుడు ఆకాశ వాకిళ్ళు విప్పుతారట. మధ్యాహ్నం వెరీ షారమ్మేది అదిగో షారమ్మ, మధ్యాహ్నం షారమ్మ కానుకిచ్చింది. కానుకిచ్చి వేరే పైసలు ఇస్తూ ఎందుకు అన్నాను, ఆ స్థలం కోసం అయ్యా, స్థలం కోసం రిజిస్ట్రేషన్ అన్నగాని ఆ స్థలం కోసం. సారమ్మ మీరు లక్షాధికారి అయిపోయి సారమ్మ అన్న, లక్షాధికారినా పాడయ్యా, ఆ దేవుని రాజ్యంలో కాస్త పోగేసుకోకపోతే ఎలాగా అంది. అంతేనా అంతేనా ఏమన్నారు, పై లేచి పైకి లేచి పెద్దకి చెప్పండి ఆ మాట. నేనేమన్నాను, సారమ్మ లక్షాధికారి అయిపోయావు సారమ్మ అన్న. అప్పుడు మీరేమన్నారు, ప్రభు రాజ్యంలో కూసింత పోగేసుకోవాలిగా, దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఒక నిరీక్షణ. ఈ లోకంలో దేవుని కొరకు మనం ఏదైనా చేస్తే, నేను సాయంకాలం 5:30 నేను రూమ్లోకి వెళ్ళింది, 6 గంటలకు భోజనం చేశాను ఇందాక, 7:30 వరకు మెసేజ్ రాశాను, కూర్చున్నా నాకు అట్లా నిద్ర పట్టేసింది. ఎందుకంటే మార్నింగ్ 4 గంటలకు వచ్చాను ఉదయం. పాస్టర్ గారికి ఫోన్ చేశాం, 7 విజయ్ 7, అదిగో కొవ్వూరు పాస్టర్ గారికి ఫోన్ చేశాం, బ్రదర్ పాటలు పాడి మీరు వాక్యం చెప్పి ముగించామని ఫోన్ చేశాను, పడుకున్నాను. అంత నీరసంగా ఉన్నానండి నేను ఇందాక. నా జీవితంలో నేను ఎప్పుడు అట్లా అని అవ్వలేదు, ఎందుకంటే నాకు కళ్ళు తిరిగిపోతున్నాయి. రాలేక వాళ్ళతో చెప్తే అక్క వాడి ఆ బ్రదర్కి ఫోన్ చేసి బాబు మెసేజ్ చెప్తారంటే చెప్తానన్నారట. వాళ్ళు ఎప్పుడు మాట్లాడుకున్నారు చెప్పమనింది, నేనే పడుకున్నాను. సడన్గా ఏమైందో నాకు ఒక దేవుడు కృపించారేమో, హడావిడిగా లేచి స్నానం చేసినాడే బయలుదేరి వచ్చేసాను. సాయంకాలం నేను ఈ మాట రాస్తూ ఉన్నప్పుడు నాకెంత ఆశ్చర్యం అనిపించిందో, హెచ్పి కాలనీలోంచి అన్ని జనులు వస్తూ ఉంటారు. వాళ్ళ భర్తలు రక్షించబడకపోయినా అన్ని జనులు స్టాంచ్ బాగా దృఢమైన సనాతనమైన సాయంకాలం వచ్చి పాస్టర్ గారు ఈ స్థలం తీసుకుంటున్నారంట కదా, అప్పుడు నేను అనుకున్నాను, అప్పుడు కొంత ఇచ్చాను మీకు గుర్తుంది కదా, గుర్తుందమ్మంటే ఇది కూడా ఉంచాను. నేను అప్పుడు నా రూమ్లో ఉన్న బ్రదర్ కూడా ఉన్నాడు, వాడితో మాట్లాడతారే అన్యజనులు దేవునికి ఇవ్వండి అన్నారు, బాగుంది. వాళ్ళు ఏమి నమ్మారు, దేన్ని నమ్మారు, వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారు వాళ్ళ దేవునికి అంటే, ఒక ప్రతి వ్యక్తి యొక్క హృదయంలో ఉండాల్సిన దృఢ విశ్వాసం ఏంటంటే, దేవుని కొరకు మనం ఇచ్చాం నిశ్చయముగా
దేవుడు మహిమలో మన ఐశ్వర్యంలో మహిమైశ్వర్యంలో మన అవసరాలు తీరుస్తారు. అక్కడ మంచి ధననిధిని మన కొరకు దేవుడు ఉంచుతారు. ఇది విశ్వాసం. మేము ఎప్పుడు చెప్తూ ఉంటాం, మీరిచ్చే ప్రతి పైసా ప్రతి పైసా ప్రతి పైసా మంచి మనస్సాక్షితో మేము ఈ దేవుని పరిచర్యలో ఖర్చు పెట్టకపోతే మేము దైవ సేవకులం కాకపోదుము గాక. ఏ సందేహం లేదు, దాచుకోవడానికి పోగేసుకోవడానికి లేకపోతే విచ్చలవిడిగా చేయడానికి అసలు సంబంధం అసలు దానికి ఆస్కారమే లేదు. అంటే ప్రతి ఒక్కళ్ళ హృదయంలో మనం దేవుని కోసం చేస్తున్నాం. అదిగో అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మనకు మంచి ధననిధిని మనకు అది 1000 రెట్లుగా మనకు ఇస్తాం. కొన్ని పాలసీలు ఉంటాయి, పుట్టిన బిడ్డకు గనక ఇప్పుడు గనక 10,000 వేసేస్తే ఆ అమ్మాయి పెళ్లి టయానికి 20,000 అవుతుంది. పుట్టిన బిడ్డకి 10,000 వేస్తే 20 ఏళ్ల తర్వాత ఇది 20,000 అవుతుందంట. ఎంత అన్యాయం చూడండి. దేవుని పాలసీ అది కాదు, ఆ బ్యాంక్ పాలసీ అది కాదు, దేవుని బ్యాంక్ పాలసీ అట్లా కాదు. ఇక్కడ 10,000 వేస్తే 10,000 × 1,000 ఎంతండి? 10 లక్షల. 10,000 ఇస్తే ఇమీడియట్ 10 లక్షలుగా మార్చబడిపోద్ది. అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు మనకిస్తారు, దేవునికి మహిమ కలుగును గాక. కాకపోతే అక్కడ బడ్డీ కొట్లు బజ్జీలు అమ్ముకుని అవి ఉండవు. అక్కడ ఇచ్చిన తర్వాత ఏం చేసుకోవాలంటే ఊరికే పైన పోసుకొని పోతా ఉన్నాం డబ్బులంతా. ఇస్తారు అక్కడ ప్రతిఫలం ఇస్తారు ఆయన. నా మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండినట్లు ఎవరైతే గుప్పిలు విప్పుతారో వాళ్ళ కోసం నేను ఆకాశ వాకిళ్ళు విప్పుతాను. దేవునికి మహిమ కలుగును గాక. 4వ మాట, లూకా సువర్తమానం 3వ అధ్యాయం. లూకా సువర్తమానం 3వ అధ్యాయం 21-22. ప్రజలందరూ బాప్తిసం పొందినప్పుడు యేసు కూడా బాప్తిసం పొంది వెల్. మార్కు సువార్తలో ఉన్న కాన్సెప్ట్ ఇది ఒకటే అయినా ఇక్కడ ఈ పదాన్ని మనం గుర్తుపట్టాలి. ప్రార్థన చేయుచు ఉండగా, ప్రార్థన చేయుచు ఉండగా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేయుచు ఉండగా ఎవరైతే నిష్ఠ కలిగిన మాన్యత కలిగిన ప్రార్థన అనుభవాలు జీవితం కలిగి ఉంటారో వాళ్ళ కోసం దేవుడు ఆకాశాన్ని తెరుస్తారట. దేవునికి మహిమ కలుగును గాక. మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలంటే చదవండి లూకా సువార్త 22:43. లూకా సువార్త 22:43, పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరచెను. ఆకాశము నుంచి ఓ దేవదూత వచ్చి యేసు ప్రభుని బలపరుస్తుందట. గెత్సమనే తోటలో యేసు ప్రభు చేసిన ప్రార్థన సాధారణమైన ప్రార్థన అండి, అది అస్సలు సాధారణమైన ప్రార్థన కాదు. చెమట రక్తము, రక్తము చెమట ఏకమై చెమట బిందువులుగా నేలను పడుతూ ఉంది. రక్తం చెమట చెమటగా రక్తము చెమటలోంచి వచ్చి నేల మీద పడుతూ ఉంది. అంటే రక్తనాళాలన్నీ చిట్లిపోయాయి. మనిషిలో రక్తం ప్రవహించే నాళాలు వేరు, చెమట గ్రంథులు వేరుగా ఉంటాయి. ఇప్పుడు చెమట గ్రంథుల్లో నుంచి రక్తం వస్తుందంటే రక్తనాళాలన్నీ చిట్లిపోయాయి. హై టెంపర్. గెత్సమనే తోటలో యేసు ప్రభు మైండ్ ఎంత టెంపర్ ఎక్కిపోయి ఉంటుందో తెల్లవారు జరగబోయే సంభవాలు. ఆ దెబ్బకి బ్లడ్ క్లాట్ అవ్వడం కాదు, ఇది పగిలిపోయినాయి. ఏమంటారు దాన్ని, రక్తనాళాలన్నీ చిట్లిపోయాయి, పగిలిపోయినాయి. అంత టెంపర్గా అంత టెన్షన్గా ప్రార్థన చేస్తుంటే ఆకాశం తెరవబడి దేవదూత వచ్చి దగ్గర కూర్చొని యేసయ్యని బలపరిచిందట. అంటే యేసు ప్రభువు కూడా
ఎమోషనల్గా బాధపడుతున్నప్పుడు సాక్షాత్తు ఆకాశము నుంచి దేవదూత దిగొచ్చి ప్రభువుని బలపరిచిన అనుభవాలు మనం చూస్తాం. ఎవరి కోసం ఆకాశం తెరవబడుతుందంటే, ఎవరైతే మహారోదనతోనూ కన్నీళ్లతోనూ విజ్ఞాపన యాచన ప్రార్థన కరుణ నొందించు ఆత్మతో ప్రార్థన చేస్తారో వాళ్ళ కోసం ఆకాశం తెరవబడుతుంది. యేసు ప్రభు 40 రోజుల పాటు శోధించబడ్డారు అక్కడ. ఆ శోధనలన్నింటిని జయించడానికి కృప అనుగ్రహించబడింది ఆకాశం నుంచి. ఆమేన్. నెక్స్ట్ ఇంకొక మాట. హల్లెలూయా, హల్లెలూయా. యోహాను సువార్త 1:51. యోహాను సువార్త 1:51. 1:51 యోహాను సువార్త. మరియు ఆయన నతానియేల్, మీరు ఆకాశము తెరవబడుటయు దేవదూతలు మనుష్య కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిశ్చయముగా. ఫిలిప్ యేసయ్య తనని రమ్మన వెంటనే పరిచర్యకు వెళ్ళిపోతూ ఈ ఫిలిప్ ఫ్రెండు నతానియేల్ ఉన్నాడు అక్కడ. రే నతానియేల్, యేసు ప్రభుని పరిచయం చేస్తాను రారా. ఎవర్రా యేసు ప్రభు అంటే, నజరేయుడైన యేసా, నజరేతులో నుంచి ఏ మేలు రాదని రాసిందిగా. నీకు తెలియదురా బాబా. నాకు తెలియదు ఏంట్రా, యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో ఏం రాసింది? ఒరే, నువ్వు 1వ వాక్యమే చదివావు, 2వ వాక్యం చదవ్వా. ఆ 2వ వాక్యం ఏమున్నది? మరణ ఛాయలు కలిగిన దేశం మీద నీతి సూర్యుడు ఉదయిస్తారు, ఆయన కిరణాలు మబ్బు విడిపోయినట్లుగా చీకటిని తొలగిస్తాయని రాసిందిరా. రా పరిచయం చేస్తాను రా. వచ్చాడు నతానియేల్ యేసు ప్రభు దగ్గరికి. రాగానే యేసు ప్రభు అన్నాడు, ఇతను నిజమైన ఇశ్రాయేలీయుడు. నతానియేల్, పొగడమాక, నువ్వు పొగిడినంత మాత్రం నేను బొట్లో పడిపోను, నేనేం పొగడట్లేదు నతానియేల్. ఇప్పుడు పొగిడారుగా, నిజమైన ఇశ్రాయేలీయుడు అని పొగిడారుగా మీరు నన్ను. నిన్ను పొగడాల్సిన అవసరం నాకు లేదు. నువ్వు ఇప్పుడు కాదు, నాకు తెలిసింది, అంజూరపు చెట్టు క్రింద కూర్చొని ఉన్నప్పుడే నువ్వెవరో నాకు బాగా తెలుసు. అంజూరపు చెట్టు ఎప్పుడు మీరు చూశారు? అప్పుడు స్టన్ అయిపోయాడు. అప్పుడు అతనేమన్నారు తెలుసా? 49 నతానియేలు, బోధకుడా, నువ్వు నాకేమాక, రే నతానియేల్, నేను అందరిని ఎరిగిన వాడిని, అంతర్యం ఎరిగిన దేవుణ్ణి. నువ్వు నిజమైన ఇశ్రాయేలీయుడు అంటే నువ్వేమన్నా పొగడమాక అన్నావు, ఇప్పుడు నువ్వెందుకు పొగుడుతున్నావు నన్ను? బోధకుడా, నీవు దేవుని కుమారుడువు, ఇశ్రాయేలు రాజు అని ఆయనతో. బ్రదర్, దీనికే నువ్వు ఇలాగైపోతే గొప్ప కార్యాలు చూడబోతు ఉన్నావు. ఏమిటి ప్రభువాయి? ఆకాశము తెరవబడుట, దేవదూతలు మనుష్య కుమారుడి మీదుగా ఎక్కుతూ దిగుతూ చూసే బృహత్తరమైన మహిమ కలిగిన అనుభవాలు నువ్వు చూడబోతున్నావు రాబోయే రోజుల్లో. దేవునికి మహిమ కలుగునుగాక. ఎవరికి ఆకాశం తెరవబడుతుందో తెలుసా? యథార్థవంతుల కోసం. యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుడుతుందట. దేవునికి మహిమ కలుగునుగాక. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. అపోస్తులు కార్యాలు, అపోస్తులు కార్యాలు
ఏడు సారీ క్షమించాలి. ఆదికాండం 7వ అధ్యాయం 11వ వాక్యం 23వ వాక్యం. ఆదికాండం 7వ అధ్యాయం 11:23. ఆకాశము తెరవబడింది, ఆకాశపు తూములు విప్పబడ్డాయి, తెరవబడింది. దేనికి? 23వ వాక్యం. ఆగయా, అక్క చదువుని. నరులతో కూడా పశువులు, పురుగులు, ఆకాశ పక్షులు, చాలు. వాస్తవంగా నేను మీకు చెప్పాలనుకున్న క్లారిటీ ఏమిటంటే, దేవుడు చెప్పారు జీవాత్మ కలిగిన ప్రతి భోజంతువుల్లో, పురుగుల్లో, ప్రాకే పురుగుల్లో, పక్షుల్లో, జలచర ఎవ్రీథింగ్, నేను సృష్టించిన సృష్టిలో సమస్తములో జీవాత్మ కలిగిన వాటన్నింటిలో ఒక్కొక్క జత దీనిలోకి ఎక్కించు వాళ్ళకి. నేను ఆకాశం తెరవబోతున్నాను. నేను ఇక్కడ మీతో చెప్పాలనుకున్న నా హృదయంలో కలిగిన ప్రకటనే మీకు చెప్తున్నా. లోకంలో ఉన్నవన్నీ నశించిపోయాయి, ఓడలో ఉన్నవి మాత్రమే రక్షించబడ్డాయి. జీవాత్మ కలిగిన పిల్లారా, ప్రస్తుతం ప్రపంచం యొక్క జనాభా 700 కోట్లు దాటి, ఐ థింక్ హైడో ఎంత జనాభా? అమ్మా సోషల్ పంతులు ఎవరన్నా చెప్పండి. ప్రపంచ జనాభా ఎంత? మన హెల్త్ డేవిడ్ గారు చెప్పండి, డిపార్ట్మెంట్ తరఫున. మన ఎంఆర్ఓలు ఉంటే చెప్పండి. ప్రస్తుతం 700 కోట్లు దాటిపోయారు, 700 కోట్ల చిల్లరకి వెళ్ళిపోయాం. అందరూ ఆకాశం తెరవబడ్డప్పుడు ప్రధాన దూత శబ్దం, పురీని స్వరం వినబడ్డప్పుడు అందరూ వెళ్ళిపోరు. ఎవళ్ళ కోసం ఆకాశం తెరవబడుతుంది? ఆత్మపూర్ణులైన వారందరి కోసం. దేవునికి మహిమ కలుగునుగాక. జీవాత్మ కలిగిన వాళ్ళందరి కోసం. సాధారణమైన మనుషులందరూ విడవబడతారు. వాళ్ళు క్రైస్తవ కుటుంబాల్లో పుట్టినా, క్రిస్టియన్ పేర్లు పెట్టుకున్నా, ఏ ఒక్కడూ ఎత్తబడడు. ఆత్మపూర్ణులైన వారి కోసం ఆకాశం తెరవబడే రోజులు దగ్గర పడ్డాయి. అందుకే ప్రభు ఎక్కడికి వస్తాడు? నేడో రేపో నా ప్రియుడేసు, అది మరి మధ్యాకాశానికి వస్తారు. అప్పుడు ఆకాశం తెరవబడుతుంది. అలంకరింపబడిన రాజు అలా దిగొస్తారు. ఆత్మపూర్ణులైన వారందరూ ప్రభు యొక్క ఆత్మచేత ఆయన పోలికగా మార్చబడ్డ వాళ్ళందరూ రెప్పపాటును వెళ్ళిపోతారు. అలాగే ఎవరి కోసం ఆయన ఆకాశం తెరుస్తారు? నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని అలాగున నడుచుకుంటున్నామే, వాళ్ళ కోసం ఆకాశం తెరవబడే రోజులు దగ్గర పడ్డాయి. కనుక ఆ శుభ గడియ, ఆ శుభ వేళ ఎంతో దూరం లేదు. గనుక దేవుడు మనకిచ్చిన రక్షణని భయముతో, వణుకుతో కొనసాగించుకుంటూ, దేవుడు మనకు అనుగ్రహించిన ఆత్మని ఆర్పకుండా, ఆత్మలో చల్లారిపోకుండా, ఆత్మయందు మాంజులు కాక
ఆత్మ పూర్ణులమై ఆయనను సేవించి ఆయనలో తన్మయం చెందుతాం. దేవుడి మాటలు మన వెనుకలో ఫలవర్తంగా మార్చును గాక. ఇంకొక మాట కూడా ఉంది, పర్లే చాలు, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. ప్రైజ్ ద దేవా, మీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ రెండు మూడు నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. 9:55 టైము, ఒక 5 నిమిషాలు అందరూ మనసారా ప్రార్థన చేసుకుందాం, మనసారా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరి కోసం దేవుడు ఆకాశాన్ని తెరవరు, అందరి కోసం దేవుడు మంచి ధననిధి పంపించరు. సౌలు ద్వేష హృదయం కలిగి చిన్నచూపు చూస్తూ, మత్సరం కలిగిన మనస్సు విషపు చూపు చూస్తున్నాడు గనుక దేవుని దగ్గర నుంచే దురాత్మ వచ్చింది, దేవుని ఆత్మ రాలేదు. అంటే దేవుని దగ్గర సమస్త విధములైన అనుభవాలు ఉన్నాయి. మన యొక్క వ్యక్తిత్వాలను బట్టి, మన యొక్క మనస్తత్వాలను బట్టి, మన యొక్క నడవడిని బట్టి దేవుడు అలాంటి అనుభవాలు మన మీద ఆపాదించబడతాయి. కనుక జాగ్రత్తగా భక్తి జీవితాన్ని మనం కొనసాగించాలి. బాప్తిస్మ ఇచ్చి యోహాను అంటున్నారు, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను అర్హుణ్ణి కాదు. అగ్నిలో మీకు బాప్తిస్మ, ఇన్ని ఉన్నతమైన హై క్వాలిఫికేషన్స్ ఉన్న ప్రభు తనను తాను తగ్గించుకొని, తనను తాను తగ్గించుకొని బాప్తిస్మ పొందారు అంటే, ఎవరు తమను తాము తగ్గించుకుంటారో, ఇవాళ రోజున నన్ను గనపరచలేదు, నన్ను గనపరచలేదు, నన్ను గనపరచలేదు, ఈ దెబ్బలాట్లు ఎక్కువైపోయినాయి. మరుగై ఉండి తగిన సమయం ముందు దేవుడు మనల్ని హెచ్చిస్తారన్న ఆలోచన లేకపోవడం సోచన. ప్రిలారా, అందుకే యేసయ్య అన్ని నామాల కంటే పైనామముగా ఉంచారు దేవుడు యేసయ్య నామాన్ని. ఎందుకంటే తనను తాను తగ్గించుకున్నారు కనుక. యేసయ్య చెప్తారు, తనను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతారు, దీన మనస్సు గలవారికి ఆయన కృప విస్తారముగా అనుగ్రహిస్తారు, వారి కోసం ఆకాశం తెరుస్తారాయన. క్షమించే గుణముందా మన హృదయంలో? స్టెఫన్ని రాళ్లతో కొట్టి చంపేస్తున్నారు, రక్తపు మడుగులో మరొక 3 నిమిషాలు ప్రాణం విడవబోతున్నారు, తన కోసం ఆకాశం తెరవబడింది అంటే క్షమ. ప్రిలారా, ప్రభు మనల్ని క్షమించిన రీతిగా, యజమాని అతని దగ్గర 2 అప్పు తీసుకున్న వాళ్ళ చరిత్ర ఉపమానాన్ని ప్రభు చెప్తారు. ఓయి మూర్ఖుడా, నేను నిన్ను కరుణించిన ప్రకారం నువ్వు వాడిని ఎందుకు కనికరించలేదు? అసలు నువ్వు చాలా పెద్ద మొత్తంలో నాకు ఇవ్వాలి, అంత మొత్తాన్ని నేను రుణమాఫీ చేస్తే నువ్వు 50 రూపాయలు రుణమాఫీ చేయలేకపోయావా? నేను నిన్ను కరుణించిన ప్రకారం నువ్వెందుకు క్షమించలేదు? ప్రియులారా, ప్రభు మనల్ని క్షమించకపోతే మనం ఎక్కడుండేవారమే. ఆయన మన దోషాలు కనిపెట్టి చూచిన ఎడల ఎవడో ఆయన ఎదుట నిలబడగలడు. గనుక ఎవరైతే క్షమాగుణం కలిగి ఉంటారో వాళ్ళ కోసం దేవుడు ఆకాశపు వాకిలు తెరుస్తా.
దేవుని మందిరంలో ఆహారం సమృద్ధిగా ఉండినట్లు దశం కానుక అబ్రహాము దేవునికి ఇవ్వలేదా? హన్న ఒక్కగానొక్క కొడుకును దేవుని మందిరంలో ఇస్తే ఏడుగురు కొడుకుల్ని ఇచ్చారు దేవుడు. పేద విధవరాలు ఉన్న రెండు కాసులు దేవునికి ఇచ్చేస్తే ప్రభు ఆమెకి పరలోకంలో ఆమె యొక్క స్వాస్థ్యాన్ని అధికం చేయలేదా? ప్రార్థనా పనుల కోసం ఆకాశం తెరవబడుతుంది. దైవ దర్శనం కలిగిన వాళ్ళ కోసం ఆకాశం తెరవబడుతుంది. ప్రిల్లారా, నతానియేల్, నీవు నిజమైన భక్తి కలిగినవాడు, యథార్థవంతుడు నీవు. నీకోసం ఆకాశం తెరవబడుతుంది. గొప్ప గొప్ప దర్శనాలు నీవు చూడబోతున్నావు. ఆకాశము తెరవబడి దేవదూతలు మనుష్య కుమారుడి మీదుగా ఎక్కి దిగడం నువ్వు చూడబోతున్నావు. ప్రియులారా, యథార్థ హృదయులు వాళ్ళకు ఉన్నతమైన దర్శనాలు ప్రభు దయచేస్తారు. పైకి భక్తి వాళ్ళ భక్తి గల వాళ్ళలాగా కనిపిస్తూ లోపల భక్తిని ఆశ్రయించలేని భక్తిహీనులుగా ఉంటున్నామా? మనల్ని మనం పరీక్షించుకుందాం. మంచి ధననిధి, మంచి ధననిధి దేవుని దగ్గర, మంచి ధననిధి, శ్రేష్టమైన ఈవులు, శ్రేష్టమైన పునరుద్ధానం, మరి శ్రేష్టమైన దీవెనలు ప్రభు దగ్గర ఉన్నాయి. వాటితో ఆయన మనల్ని తృప్తిపరిచి మనల్ని ఆశీర్వదించాలంటే నీ దేవుడైన యెహోవా వాక్కు శ్రద్ధగా విని అలాగున నడుచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇప్పుడు చెప్పబడిన ఈ పాయింట్స్లో నీవు సరిదిద్దుకోవాల్సిన అంశాలు ఏవైనా ఉంటే వాటిని ప్రభువుతో చెప్పి ప్రార్థన చేసుకుందాం, వాటిని ప్రభువుతో చెప్పి ప్రార్థన చేసుకుందాం. అలాగును మనం ప్రార్థన చేసుకున్నప్పుడు ప్రభువు మన పశ్చాత్తాపాన్ని గమనించి నిశ్చయముగా మనల్ని బలపరిచేవారు ఉంటాయి. గచ్చమనే తోటలో యేసు ప్రభు మామూలు ప్రార్థన చేశారా? తట్టుకోలేని ప్రార్థన, శ్రమలు శోధనలు తట్టుకోలేక ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించండి నాయన, అయినా మీ చిత్తం. ఆ సందర్భంలో ఆకాశం తెరవబడి దేవదూత దిగొచ్చి వెన్ను తట్టి బలపరిచారు. ఇలాంటి అనుభవాలు ఆత్మీయులమైన మనకు కావాలి. అలాంటి ఒక ఉన్నతమైన అనుభవాల కొరకు ఆశపడండి, మహిమ గల అనుభవాల కొరకు ఆశపడండి. ఎప్పుడు ఈ లోక సంబంధమైన చిన్న చిన్న విషయాల కొరకే మనం ఏదో అవసరాల కొరకు చేసుకుంటున్నాం, కానీ ఆత్మ సంబంధమైన మహిమ కలిగిన అనుభవాల కొరకు మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడివి, మహోన్నతుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఈ పునరుద్ధానపు వేళ మరొక్కసారి నిన్ను సేవించుకునేటట్లు మీరు మా కృపను మమ్మల్ని అందరినీ తండ్రి మీరు బలపరిచారు. అందుని బట్టి నీకే స్తోత్రం. నీ సన్నిధిని గూర్చిన ఒక వాంఛను కలగచేసి నీతో గడిపే భాగ్యం మా అందరికీ దయచేశారు ప్రభువా. అందుని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. స్తోత్రం. సన్నిధిలో కూడి నిన్ను సేవించి ఆరాధించడానికి మీరు కృపానుగ్రహించినందుకు స్తోత్రం. మీరు మా మధ్యకు దిగివచ్చి మీరు మమ్మల్ని ఒక్కొక్కరిని బలపరిచినందుకు కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీకే స్తోత్రం నాయన. మీరు మంచి దేవుడు ప్రభువా. నీకే స్తోత్రం నాయన. నీ యొక్క సత్యవాకుల్ని మీరు మాకు ఒక్కొక్కరికి వినిపింప చేసినందుకే మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఆకాశము తెరిచి నీ యొక్క మంచి ధననిధిని తండ్రి స్తోత్రం మీరు మా కొరకు ఇస్తానని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చినందుకే నీకే స్తోత్రం నాయన. నిశ్చయంగా ఎవరి కొరకు తెరుస్తారో కూడా మీరు తెలియపరిచినందుకే మీకే కృతజ్ఞతలు ప్రభువానికే స్తోత్రం. మేము నీ మాట శ్రద్ధగా విని తండ్రి నీ వాక్యానుసారంగా మేము నడిచినట్లయితే మా కొరకు మరి తండ్రి ఆకాశ వాకిళ్ళు విప్పుతానని, మరి తండ్రి ఆకాశాన్ని తెరుస్తానని మీరు మాతో మాట్లాడినందుకే మీకే కృతజ్ఞతలు. నీ వాక్యానుసారంగా మేము నడుచుకునేటట్లు మీరు మాకు కృపానుగ్రహించండి మా తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం దేవా. నీకే స్తోత్రం. మా ఒక్కొక్కరికి తగ్గింపు జీవితాన్ని మీరు అనుగ్రహించమని మేము వేడుకుంటున్నాం మా తండ్రి. నీకే స్తోత్రం. మమ్మను బట్టి మీరు ఆనందించండి ప్రభువా. నీకే స్తోత్రం నాయన. నిశ్చయంగా మీరు ఒక అద్భుతంగా మా జీవితాల్లో మీరు కార్యాలు చేయమని మేము వేడుకుంటున్నాం. అలాంటి అనుభవం కలిగి నడిపించబడేటట్లు మీరు మమ్మను బలపరచండి తండ్రి. నీకే స్తోత్రం నాయన. విని వాక్యానుసారంగా ప్రతి ఒక్కరు కూడా ప్రభువు నన్ను ఆశీర్వదించాలి, నా కొరకు ఆకాశము తెరవాలి, మరి నా కొరకు
నాకు మంచి ధన నిధి తెరిచి నాకు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని అందరూ ఆశపడుతున్నారు. మీరు మాట్లాడిన రీతిలోనే క్షమాపణ గుణం కలిగి నడిపించబడేటట్లు కృప చూపండి. మంచి ఉన్నతమైన ప్రార్థన అనుభవం కలిగి నడిపించబడేటట్లు ఒక్కొక్కరికి కృప దయచేయండి తండ్రి. స్తోత్రం. యథార్థమైన భక్తి జీవితంలో ఒక్కొక్కరు కొనసాగేటట్లు మీరే కృప చూపండి. ఆత్మపూర్ణులై జీవాత్మ శక్తి చేత నడిపించబడుతూ నిత్య రాజ్యం కొరకు ఒక్కొక్కరు సిద్ధపడేటట్లు మీరే సహాయం చేయండి తండ్రి. నీకే స్తోత్రం. ప్రతి ఒక్కరూ మీరు మాట్లాడిన రీతిలోనే దేవునికి మరి ఇవ్వవలసింది ఇచ్చి దశం భాగమునిచ్చి మరలా నా కొరకు దేవుడు ఆకాశాన్ని తెరిచి నాకు ఇస్తారని ఒక నిరీక్షణతో ఒక్కొక్కరు నడిపించబడేటట్లు మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాం. విన్న వాక్యానుసారంగా తండ్రి మనసును సిద్ధపరుచుకొని నేను ఈ విధంగా నడుచుకుంటాను, నా కోసం దేవుడు ఒక ఉన్నతమైన ఆశీర్వాదాన్ని ఆకాశమందు నిత్యత్వం మందు ఉంచి ఉన్నారు కనుక ఆ దీవెనను నేను నా కుటుంబం పొందుకుంటాననే ఒక నిరీక్షణతో సాగేటట్లు మీరే సహాయం చేయమని వేడుకొంచు ఉన్నాం. ఈ చివరి దినముల్లో ప్రభువా జీవాత్మ పూర్ణులుగా ఒక్కొక్కరిని మీరు మార్చండి తండ్రిని. స్తోత్రం. ఏసయ్య మా మధ్యకు వచ్చినప్పుడు మరి మధ్యాకాశానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు కూడా మరి ప్రభువుని ఎదుర్కొనేటట్లు మీరే కృపాను గ్రహించండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి బిడ్డని ఆత్మీయంగా బలపరచండి, ఆత్మీయంగా ఎదిగింప చేయమని వేడుకొంచు ఉన్నాం. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. వారి వారి సమస్యలు తీర్చబడి తేలిక చేయబడి ప్రభు మాటను బట్టి ధైర్యం తెచ్చుకొని వాక్యపు వెలుగులో ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటూ సమృద్ధికరమైన ఆశీస్సులు పొందుకొని నిత్యరాజ్యం కొరకు సిద్ధపడేటట్లు మీరే సహాయం చేయమని వేడుకొంచు ఉన్నాం. వాక్యము దైవజనులు మీరు చూపి సేవకులు మీరు వాడుకున్నందుకు కృతజ్ఞతలు. ఇంకను ఒక ఉన్నతమైన శక్తిని వారి మీద నిలిపి నీ పరిచర్యను శక్తివంతంగా చేయగలిగేటట్లు కృప చూపమని. ఈ చివరి దినముల్లో ఎందరో నశించిపోతూ ఉండగా ప్రభువా మరి ఈ ప్రాంత వాస్తవ్యులందరూ రక్షణ పొందేటట్లు మీరే కృప చూపమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మన అన్యోన్య సహవాసము, సమాధానము, సంతోషం సన్నిధిలో పాలు పొందిన ప్రతి బిడ్డకి, సకల పరిశుద్ధులకి సదాకాలం తోడై ఉండి నడిపించి కాపాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.